ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ అనేటువంటి ఛానల్ను ప్రారంభించినారు. చాలా సంతోషకరం, ఎందుకంటే కొత్త ఛానల్స్ రావడం వలన ప్రజా సమస్యలు ఇంకా త్వరితగతిగా పరిష్కారం అయ్యేదానికి వీలవుతుంది. ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ట్రాఫిక్ సంబంధించి కానీ అన్ని రకాల అంశాలను కూడా విశదంగా విశ్లేషిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు మేము పోలీస్ శాఖ తరఫున కూడా ప్రజా కేబుల్ సర్వీస్ న్యూస్ తరఫున పరిష్కరించేదానికి వీలవుతుంది. ఈ విషయంలో మేము ఫరూక్ గారికి అన్ని విషయాల మా మొత్తం పోలీస్ స్టాక్ కూడా అండదండలు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు కూడా ప్రజలను సైంటిఫిక్గా ఆలోచించే విధానంలో తీసుకెళ్ళి మంచి న్యూస్ను ప్రజెంట్ చేయవలసిందిగా కోరుచు వీళ్ళందరికీ కూడా మా తరపున పోలీస్ స్టాక్ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లాలో ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ని ప్రారంభించిన ఫరూక్ గారికి ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలకు ఎప్పుడూ అండదండలుగా ఉండే ఎలక్ట్రానిక్ మీడియా నిజాన్ని నిర్భయంగా ప్రదర్శించి ప్రజలకు అన్ని విధాలుగా తోడ్పడాలని మరీ కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలను అన్నిటినీ ప్రచురించి వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే కూడా మేము కూడా వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి వీలుంటుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఫరూక్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మన ఎమిగినూరు సంబంధించినటువంటి ఫరూక్ గారు దీన్ని స్థాపించడం అనేటువంటిది చాలా గర్వకారణం. అందరి కూడా ప్రజల తీర్పుగా ఈ ఛానల్ ఉంటూ ప్రజల సమస్యలను తెలియజేసినప్పుడు పోలీస్ శాఖ కూడక ఈ న్యూస్కు మా అనదండలు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి వార్తను కూడక ఏ రాజకీయానికి కానీ ఒక ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ ప్రాంతానికి కానీ సపోర్ట్ చేసినట్టు కాకుండా ప్రజా అక్షరంగా మీ యొక్క వాయిస్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ న్యూస్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ టీవీకి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మన ఎమ్మెయినూరులో ఈ ప్రజా టీవీ నూతనంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఎమ్మెయినూరు సమస్యలపైన వీవర్స్ కమ్యూనిటీకి ముఖ్యంగా, అదేవిధంగా రైతు పక్షాన ఉండే ఎమ్మెయినూరు రైతు గిట్టుబాటు ధరల విషయంలోన ఒక దీనిపైన సీరియల్గా తీసుకుంటూ పోయి ప్రజల సమస్యలపైన చేరువయ్యి మన రాష్ట్రంలోనే ఎమ్మెయినూరుకి ఒక గుర్తింపు వచ్చే విధంగా మన ప్రజా టీవీ న్యూస్ ద్వారా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి ఒక గుర్తింపు వచ్చే విధంగా టీవీ కానీ ఎదుగుదలని కోరుకుంటూ ఈ ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.